ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సమయంలో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగుతుంది. నీ లేఖనాల్లో రాయబడిన రీతిగా ప్రభు నీవే నీ ప్రజలతో మాట్లాడి, నీ దాసుని మరుగు చేసి నీ ప్రజలతో నీవు మాట్లాడి మహిమ తెచ్చుకోమని. మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ సమయం అంతటిని నీకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆయన మీతో చెప్పున్నది చేయండి. ప్రేమైన వాళ్ళారా, నాకు అనిపించింది ఈ దీనురాలు ఎలా గుర్తించగలిగింది, ఎలా గుర్తించగలిగింది చెప్పమంటారా? ఒక అద్భుతమైన రీజన్ ఉందండి. యోహాను సువార్త 16వ అధ్యాయం తరగవద్ద. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుద్దామా. పరిశుద్ధాత్మ దిప్పుదలతో ఎవరైతే ఉంటారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే అభిషేకించబడతారో వారి జీవితంలో ప్రవహించే అద్భుతమైన కృపావరం ఏంటో తెలుసా? సంభవింపబోవు సంగతులు తెలుసుకుంటారు. సంభవింపబోయేవి సంభవించినవి కాదు, ఇప్పుడు జరుగుతున్నవి కాదు, జరగబోయేవి కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మకున్న శక్తి ఏంటంటే సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, నేను ఖచ్చితంగా చెప్పగలను. అమ్మా నాతో నీకేం పని అన్నప్పుడు వెంటనే అలిగి వెళ్ళిపోవడమో, కోపగించుకోవడమో, వేళ్ళు విరుచుకొని శపించడమో, తట్టుకొని వెళ్ళిపోవడమో, ఇటువంటి మూతి మార్చుకోవడం బైబిల్లో రాయబడింది కదా, వాడు మొక్కవు చిన్నపుచ్చుకోవడం అని రాయబడింది కదా, అలా చిన్నపుచ్చుకోవడమో అటువంటి కార్యములు చేయకుండా సంభవింపబోవు సంగతులను గుర్తించింది. కారణం ఏంటో తెలుసా? షీ వాజ్ ద ఉమెన్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సంభవింపబోవు సంగతులు, నా ద్వారా ఈ పని జరగకపోయినా, ఈ పని జరగకుండా అయితే ఉండేది కాదు, పరిచారకుల ద్వారా జరుగుతుందని పరిచర్య వారికి అప్పగించింది, లేదా పరిచారకుల ద్వారా పని జరుగుతుందని సంభవింపబోవు కార్యములను గుర్తించింది. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ఈ మాట చెప్పడానికి దేవుని సేవకుడుగా మరింత సంతోషిస్తున్నాను. లూకా సువార్త 1:35 చదువుదాం. లూకా సువార్త 1:35 ఈమె ఎలా చెప్పగలిగిందో అక్కడ ఒక మాట చదువుదాం. లూకా 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. గాబ్రియేలు దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, దూత చెప్పినప్పుడు నేను పురుషుని ఎరగని దానదు కదా, నాకు ఎలా గర్భము దాలుస్తాను అన్నప్పుడు దూత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుక్రీస్తు యొక్క పుట్టుక పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రవచనాలు, యేసుక్రీస్తు పుట్టుకకు అనేక కారణాలు ప్రవచనాలు ఉన్నాయి. అయితే అందులో ఒక అద్భుతమైనటువంటి కారణం చెప్పమంటారా? యేసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధాత్మని కార్యం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక పరిశుద్ధాత్మని కార్యం. ఎందుకు ఈ మాట ఈ క్రిస్మస్ పర్వదినంలో మీకు జ్ఞాపకం చేయాలని ఎందుకు ఆశపడుతున్నానంటే, క్రిస్మస్ ఈ దినమున యావత్ ప్రపంచము జరుపుకోగలుగుతుంది అనంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం చెప్పమంటారా? పరిశుద్ధాత్ముడు భూమి మీద చేసిన కార్యము వలన ఈ దినం మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ వెనుకల పరిశుద్ధాత్మని కార్యం ఉన్నది. క్రిస్మస్ వెనకల పరిశుద్ధాత్మని శక్తి ఉంది. క్రిస్మస్ వెనకల పరిశుద్ధాత్మని శక్తి ఒక వ్యక్తిలోనికి వచ్చి కవ్వుకోవడం బట్టి భూమి మీద ఒక గొప్ప పండుగ యావత్ ప్రపంచం జరుపుకోవడానికి ప్రభు కృప ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా, మరియ పరిశుద్ధాత్మతో నింపబడింది. మరియ పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకరుడు, పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. అంటే నో డౌట్ నేను చెప్పగలను, మరియ ఆత్మతో నింపబడిన వ్యక్తి,
మరి ఆత్మతో నింపబడిన వ్యక్తి కాబట్టి యోహాను 16 13 ప్రకారంగా ఈ యొక్క యోహాను 2 5 లో సంభవింపబోవు సంగతులను తెలుసుకొనింది దేవుని బిడ్డ నీ జీవితములో ఈ ఉదయాన దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని కొరకు నీ జీవితములో ఎటువంటి కార్యములు చేస్తున్నావు ప్రభు ఈ దినాన ఉదయం స్పష్టగరితో మాట్లాడుతున్నాడు అమ్మా నాతో నీకేం పని అన్నంత మాత్రాన నాకు ఆయనకి ఇంకా పని లేదు నేను వదులుకుంటాను నా కుమారుని అనుకొని అలిగి వెళ్ళిపోకుండా పరిచారకుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఆయన మీతో చెప్పునది చేయండి ఇంకా చెప్పలేదు అయితే ఒకటి చెప్పబోతాడు ఆయన మీతో చెప్పునది చేయండి ఆయన మీతో ఏదైతే చెప్పబోతాడో అది చేయండి అని ఎప్పుడైతే పలికిందో ప్రియమైన వారలారా ఏం జరిగిందో తెలుసా ప్రభు పరిచారకులతో పరిచర్యను కొనసాగింపజేశాడు ప్రభు పరిచారకులను వాడుకొని పరిచర్యను కొనసాగించాడు ఇది నాన్న యేసు మరియ జీవితంలో నుండి ఆ యొక్క గొప్ప సూచక క్రియ యేసు ప్రభుల వారు మొదటి సూచక క్రియ చేసి తన మహిమను అంతటిని ప్రభు బయలుపరుచుకోవడానికి కారణాల్లో ఒక కారణము చెప్పమంటారా ఆసక్తి కలిగినటువంటి శక్తి వ్యక్తి అండి ఆసక్తి దేవుని కార్యముల పట్ల ఆసక్తి నా ద్వారా జరగకపోయినా ఎవరి ద్వారా అయినా ప్రభు చేస్తాడు నా ద్వారా ఈ పని జరగకపోయినా ప్రభుకు అసాధ్యమైనది లేదు ఈవెంతో నేను తల్లి అయినా ఈవెంతో నేను అతనిని కన్నా కూడా అమ్మా నాతో నీకేం పని అన్నాడు కదా ఈ పరిచర్య తిరిగి కొనసాగించబడుతుంది ఈ పరిచర్య అంతమంటూ ఉండదు ఈ పరిచర్య తిరిగి కొనసాగించబడుతుంది అని పరిచారకుల దగ్గరికి వెళ్ళి పరిచర్యను అప్పగించింది ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు ప్రభు కార్యాభివృద్ధి పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంది ప్రభు కార్యాల పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంది యేసు అద్భుతములు చేయడానికి మరియు జీవితములు అనేక కారణాలు చూశా మొదటి కారణం యేసును మాత్రమే ఆశ్రయించింది రెండవ కారణము అవసరతను గుర్తించింది మూడవ కారణం ప్రేమన వారులారా ఓర్పును ప్రదర్శించింది నాలుగవ కారణం చెప్పమంటారా ఆసక్తిని కనపరిచింది దేవుని కార్యములు భూమి మీద జరగాలి అది ఏ విధము చేతనైనా జరగాలి అందుకే దైవజనుడైన పౌలు అంటాడు కదా మొదటి కొరింథీ పత్రిక 9:16-22 కొద్దాం మొదటి కొరింథీ పత్రిక 9:21-22 కొద్దాం మొదటి కొరింథీ పత్రిక 9:21-22 వచనాలు దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కూడా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దాం హల్లెలూయా అయ్యా నేను బలవంతుడనే నేను కాను అని చెప్పటం లేదు అయితే నా చుట్టూ కొంతమంది ఉన్నారయ్యా వారు బలహీనులు ఆ బలహీనులను సంపాదించాలని నా ప్రతాపము చూపిస్తా నా తడాక చూపిస్తా నా జ్ఞానము చూపిస్తా అనుకోవటం లేదు బలహీనులకు బలహీనుడనైపోయినాను ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము నేను ఉన్నప్పటికీ కూడా లేనివాడైపోయినాను ఇవన్నీ కూడా నేను ఇలా మారిపోవడానికి కారణం చెప్పమంటారా ఏ విధము చేతనైనను కూడా కొందరిని రక్షించవాలని అందరికీ అన్ని విధముల వాడనైతిని ప్రేమన వారలారా ఒక క్రైస్తవుడు నిస్సముగా ఆత్మచేత నింపబడిన వ్యక్తి చేసే కార్యం ఏంటో తెలుసా అమ్మా నాతో నీకేం పని అన్నప్పుడు నా కోపము చూపిస్తా నేనేందో చూపిస్తా నువ్వు నా కొడుకు వయ్యుడి నీకు పెద్ద చిన్న లేదా అని రకరకాలుగా మాట్లాడకుండా మనిషి కుమారుడుగా గుర్తించలేదు దేవుని కుమారుడుగా గుర్తించడం మాత్రమే కాకుండా ఆయన నన్ను కోపగించుకున్న పర్లేదు నన్ను రిజెక్ట్ చేసిన పర్లేదు నీ ద్వారా అద్భుతము చేయను అన్నట్టుగా మాట్లాడడం పర్వాలేదు ఏ విధము చేతనైనను కూడా ఇక్కడ కార్యము జరగాలి ఏ విధము చేతనైనను కార్యము జరగాలి కొందరిని రక్షించుకోవాలి ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు ఏ విధము చేతనైనను ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఆసక్తి ఉందా నీ జీవితంలో ఇటువంటి మనసు ఉందా దేవుడి ఇతర బాహాటంగా నీతో మాట్లాడుతున్నాడు నీకున్నవి ప్రదర్శించడంలో ఆత్మలు పట్టలేవు నీకున్నవి కనుపరచడంలో ఆత్మలు పట్టలేవు నీకున్న బలము చూపించడం ద్వారా ఆత్మలు పట్ట
పట్టుకోలే నీకున్న బైబిల్ జ్ఞానము ప్రదర్శించడం ద్వారా ఆత్మలు పట్టుకోలే బలహీనులకు బలహీనులుక పేదలకు పేదవాడుగాక వారిలో ఒక్కడుగా ఎప్పుడైతే నువ్వు మారుతావో నీ ద్వారా దేవుని రాజ్యము విస్తరించబడుతుంది దేవుని రాజ్యము వ్యాప్తి చెందుతుంది ఏ విధము చేతనైనను అయ్యా నేను బలహీనుడు నేను బలవంతుడనే కాదనటం లేదు అయితే కొంతమంది ఉన్నారు నా చుట్టూ కొంతమంది ఉన్నారు ఆ బలహీనులను నేను దేవుని వైపుకు నడిపించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో నా బలము పక్కన పెట్టి నా హోదా పక్కన పెట్టి నా పరపతి పక్కన పెట్టి నా జ్ఞానము పక్కన పెట్టి అన్నిటినీ పక్కన పెట్టడానికి కారణం ఏంటో తెలుసా కొందరిని ఏ విధము చేతనైనా రక్షించాలి దట్ వాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ ద మదర్ ఆఫ్ జీసస్ అండి యేసు తల్లిల దక్షరాల జరిగింది అమ్మా నాతో నీకేం పని అనగానే ఇక నా కొడుకే ఆ మాట అన్నగా ఇక నాకేం పని అని చెప్పి సరే మీరు చూసుకోరండి అని చెప్పి అలిగి వెళ్ళిపోలేదు ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను ఈ కార్యం జరగాలి ఏ విధము చేతనైనను ఈ కుటుంబం నిలబడాలి ఏ విధము చేతనైనను ఈ వివాహంలో అద్భుతం జరగాలి సూచక క్రియ నా ద్వారా జరిగిందా లేదనేది ప్రశ్న కాదు కానీ భూమి మీద ప్రభు కార్యాలు జరగాలి అదండి ఒక ఆత్మీయుని యొక్క తలంపై ఉండాలి దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు నిన్ను బట్టి ఎంతమంది రక్షణకు దూరం అయిపోయారు నిన్ను బట్టి ఎంతమంది ప్రభు దిశగా నడవకుండా పోతున్నారు నిన్ను బట్టి ఎంతమంది దేవుని కార్యాలు వద్దనుకుంటున్నారు నిన్ను బట్టి ఎంతమంది ఆత్మలు బలహీన పడుతున్నారు ఒకసారి ఆలోచన చేయి ఏ విధము చేతనైనను అందరికీ అందరి వాడువా లేదా ఏ విధము చేతనైనను నీకు నువ్వే ఒకడివా ఆలోచన చేయి పరిశుద్ధాత్మ దేవుడి దినాన మాట్లాడుతున్నాడు బలహీనుడికి బలహీనుడైపోయినా ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడైపోయినా అమ్మా నాతో నీకేం పని నన్ను నా కుమారుడే గద్దించినా కూడా నేనేదో చూపించాలని చూపించడం లేదు ఏ విధము చేతనైనను ఈ సూచక క్రియ జరగాలి అయ్యా ఆయన తిట్టే తిట్టినాడు ఈ వివాహంలో మాత్రం ఈ పరిస్థితి రాకూడదు ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలి అందుకే రోమ పత్రిక 12:11 వచనాల్లో అన్నాడు కదా ఆసక్తి విషయములో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి స్వేదించుడి 12వ వచనం నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమంలో ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి దేవునికి మహిమ కలుగును గాక రోమ పత్రిక 12 నా వైపు తిరగండి రోమ పత్రిక 12:11 స్పష్టంగా దైవజనుడైన పౌలు రోమలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు ఆసక్తి విషయములో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభుని సేవించండి నిరీక్షణ గలవారి సంతోషించుచు శ్రమంలో ఓర్పు గలవారి ప్రార్థనలు పట్టుదల కలిగి ఉండండి దేవుని బిడ్డలారా ఇది నన్న దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు ఆసక్తి విషయంలో మాంద్యత వచ్చిందేమో ఆసక్తి విషయంలో మాంద్యత వచ్చిందేమో పౌలు అంటున్నాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దయ్యా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత కలిగి ప్రభుని ఏం చేయాలంట సేవించాలి ఈ దినాల్లో ఆత్మ తీవ్రత తగ్గిపోతున్నది ఈ దినాల్లో ఆత్మ తీవ్రత బలహీనపడుతున్నది ఆసక్తి విషయంలో దైవజనము మాంద్యులైపోతున్నారు అబౌండింగ్ ఆసక్తి విషయం అబౌండింగ్ గాడ్స్ వర్డ్ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభుని సేవించు నీ ఆత్మలో తీవ్రత ఉందా నీ ఆత్మలో తీవ్రత చల్లారిపోయిందా ఆలోచించి ఒకవేళ ఆత్మలో తీవ్రత చల్లారిపోయి ఉన్నట్లయితే నీవు ప్రభు విషయంలో ఎక్కడో దిగజారిపోయి ఉన్నావు ప్రతిరోజు సువార్త ప్రకటించాలి దేవుని కార్యాభివృద్ధి నందు నేను ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి అన్న తపన తాపత్రయము నేను లేకపోతే ఆసక్తి విషయంలో ఉద్యోగము రాకముందున్న ఆసక్తి ఉద్యోగము రాకముందున్నటువంటి ఆసక్తి చదివే సమయంలో ఉన్నటువంటి ఆసక్తి ఉద్యోగం వచ్చిన తర్వాత ఉందా పెళ్లి కాకముందు ప్రభు పట్ల ఉన్న ఆసక్తి పెళ్లి అయిన తర్వాత ఉందా ఆసక్తి విషయంలో మాంద్యులైపోయి ఉన్నావేమో ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు ఆసక్తి విషయంలో ఒకవేళ నువ్వు మాంద్యులైపోయి ఉంటే ఆత్మలో తీవ్రత ప్రభుని అడుగు అయ్యా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువును సేవించండి ఆత్మలో తీవ్రత ఉండాలి ఒక వ్యక్తి ప్రభు కోసం కార్యాలు చేయాలంటే ఆత్మలో బర్నింగ్ డిసైర్ ఉండాలి పౌలు అంటున్నాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి మొదటి కొరింథీ పత్రిక 15:58 వద్దాం మొదటి కొరింథీ పత్రిక 15:58 1 Corinthians 15:58 కాగా
కాగా నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను స్థిరులను కదలని వారును కదలని వారుడు ప్రభువు కార్యాభివృద్ధియందు ఏంటండి అద్భుతమైన మాట ప్రభువు కార్యాభివృద్ధినందు ఎప్పటికి ఆసక్తులై ఉండండి మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండు నీ వయసు మారినా నీ ఆసక్తి మారకూడదు నీ పరపతి మారినా నీ ఆసక్తి మారకూడదు నీ ఉద్యోగం మారినా నీకు ప్రమోషన్లు వచ్చినా నీ ఆసక్తి మారకూడదు ఏ స్థలములో ఉన్నా ఏ ప్రాంతంలో చదువుతున్నా నీ క్యాడర్ ఏదైనా నీ ఉద్యోగం ఏదైనా నీ జీతం ఏదైనా నీ ఇల్లు ఏదైనా నీ పరపతి ఏదైనా నీ పని ఏదైనా నీ ఆస్తి ఏదైనా నీ అందచందాలు ఏదైనా ఎప్పటికీ ఆసక్తులై ఉండండి ఆత్మలో తీవ్రత కలిగి ఉండండి ప్రభువు రాకడ సమీపంగా ఉంది ప్రభువు కార్యాభివృద్ధి నందు నీకు ఆసక్తి ఉండాలి ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థము కాదయ్యా లోకంలో నీ కుటుంబం కోసం చేసినటువంటి కార్యాలు వ్యర్థమైపోవచ్చు నీ బిడ్డల కొరకు చేసిన ప్రయత్నాలు ప్రయాసంతో కూడా విఫలమైపోవచ్చు ఇంత కష్టపడి నీ బిడ్డలను చదివించిన ఇంత కష్టపడి నీ బిడ్డలను పెంచిన ఇంత కష్టపడి నీ బిడ్డల కోసం అన్ని చేర్చి పెట్టిన కూడగట్టినా కూడా ఒక వారం ఒక రోజున నువ్వు వృద్ధుడైపోయిన తర్వాత రుద్రాలైపోయిన తర్వాత అదే బిడ్డ నేను ఇంటిలో నుంచి గెంటేయచ్చు నీ ప్రయాసాలు అక్కడ విఫలమవుతావేమో కానీ ప్రభువు కార్యాభివృద్ధి నందు చేసే ప్రతి ప్రయాస వ్యర్థం కాదు వ్యర్థం కాదు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రాణం ఉండగానే ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఆసక్తి కలిగి జీవించు ఆలోచన చెయ్యి దేవుడిచ్చినటువంటి ఆయుష్యులు ఎంతమందికి దేవుని వాక్యం ప్రకటించా దేవుడిచ్చినటువంటి ఆయుష్యులు ఎంతమందిని దేవుని రాజ్యం వైపుకి ప్రభావితం చేశావు దేవుని రాజ్యం కొరకు నీ ప్రయాస ఎంత దేవుని వాక్యము లేదా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎంతమంది నీకు ఎంతమందిని దేవుని రాజ్యం వైపుకు నడిపించాలని తపన తాపత్రయము కలిగి ఉన్నావా దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు అమ్మా నాతో నీకేం పని అన్నప్పుడు ఆహా నాకేం పని లేదా మరి ఎందుకు వచ్చినట్లు నేనను అని విరుద్ధంగా వైడు ఆ యొక్క ఇష్టానుసారంగా బిహేవ్ చేయకుండా పరిచారకుల దగ్గరికి వెళ్ళింది ఆయన మీతో చెప్పినది చేయండి కారణం నా ద్వారా జరగకపోయినా ఈ పరిచర్య పరిచారకుల ద్వారా చేస్తాడు నా కుమారుడైనా నా ద్వారా చేయకపోయినా ఆయన పక్షపాతం లేనివాడు పరిచారకుల ద్వారా పరిచర్య చేస్తాడు ఏ విధము చేతనైనను కూడా కొంతమందిని నేను సంపాదించాలి అదండి ఆత్మ ఫలము అది ఆత్మ ఫలం దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది దేవుడి దినాన్నితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు లైవ్ వీక్షిస్తున్న దేవుని బిడలారు ప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుని కార్యాలు జరగాలి దేవుని కార్యాభివృద్ధి అనేది ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి మాంద్యత కోల్పోయి ఎన్ని నక్షత్రాలు గట్టి ఉపయోగంలో మాంద్యత కోల్పోయి ఇల్లంతా నక్షత్రాలు కట్టిన ఉపయోగంలో మాంద్యత కోల్పోయి దేవుని విషయంలో ఆసక్తి విషయంలో మాంద్యుడైపోయి ఎన్ని నక్షత్రాలు కట్టినా ఎంత లైటింగ్లు వేసినా నీ జీవితంలో ప్రయోజనం లేదు దేవుని కొరకు ఆసక్తి ఉందా దేవుని కార్యాభివృద్ధి నీకు ఆసక్తి ఉందా జన సమూహముల మధ్యలో నాతో నీకేం పని అనగానే నా ప్రతాపం చూపిస్తాను లోక సంబంధమైన వాళ్ళు ఎందుకంటే ఉంటే కదా ఆమెలో లేవు ఎందుకంటే ఆత్మీయురాలు ఆత్మతో నింపబడిన వ్యక్తి దేవుని రాజ్య విస్తరణ కొరకు వెతకడం ప్రారంభిస్తాడు కట్టబడాలి ఒక వ్యక్తి కట్టబడాలి మందిరం కట్టబడాలి ఆత్మలు విస్తృతంగా రావాలి అన్న భారం నీలో లేకపోతే ఆసక్తి విషయంలో మాంద్యుడైపోయినవని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు మనం అనుకుంటాం మనమే దేవుని పక్షాన్ని నిలబడి ఏదో చేస్తున్నామని ఈ ఉదయం దేవుడు నాతో మాట్లాడిన ఒక విషయం నా హృదయం నిజంగా ఎంతగానో నన్ను నేను పరీక్షింపుకోజేసింది పరీక్షించుకునే విధంగా చేసింది యోబుకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ముగ్గురు స్నేహితుల పేర్లు ఎలిఫెజ్ జాఫర్ బిల్దాదు ఎలిఫెజ్ జాఫర్ బిల్దాదు ముగ్గురు స్నేహితులు తెలివి తక్కువతనంతోనో బుద్ధి శూన్యతతోనో అవగాహన లేకుండానో వినాలి యోబుని ఏం చేశారు లేనిపోని మాటలతో యోబుని ఏం చేశారు చెప్పాలి గట్టిగా ఏం చేశారు యోబును బాధించారు అసలే పుండుతో ఉన్న వ్యక్తి పైకి పుండుపైకి కారం తీసుకొచ్చి వేసినట్లుగా అసలే వేదనతో ఉన్న వ్యక్తిని ఆదరించాలని వేదనతో ఉన్న వ్యక్తిని ఊరటించాలని బలపరచాలని కన్నీరు తుడబాలని వచ్చినటువంటి యోబు స్నేహితులు ఇక్కడికి వచ్చేసరికే యోబుని ఏం చేస్తున్నారు రకరకాల మాటలతో యోబుని ఏం చేశారు జగ్తి చెప్పాలి ఏం చేశారు
బాధించారా, నెమ్మది నెమ్మది కలిగే మాటలు చెప్పారా, బాధించారు, ఆదరించారా, ఇంకా బాధకు గురి చేశారా, ఇంకా బాధకు గురి చేశారు. అయితే ఒక విషయం చెప్పమంటారు, గొప్ప విషయం, ఈ ముగ్గురు స్నేహితులు యోబును బాధించారు, యోబును అర్థం చేసుకోలేకపోయారు, యోబును దుఃఖపెట్టారు. కానీ బైబిల్ మీరు ఎక్కడన్నా తెరిచి చూడండి, యోబు గ్రంథంలో దేవుని మాత్రం వారు 100కు 100% కనపరిచారు. మీకు అర్థమైందా? యోబును బాధించారు, యోబును దుఃఖపెట్టారు. అయితే ఎలీఫెజు, జాఫరు, బిల్దదు మాట్లాడిన దేవుని గురించిన ఒక్కొక్క మాట ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని ఎంత గణపరిచారంటే అంత గణపరిచారు. అయితే ప్రభు సాక్షాత్ నోరు తెరిచి ఏం చెప్పాడు తెలుసా? 42 యోబు గ్రంథంకొద్దాం. 42 యోబు గ్రంథము 42వ అధ్యాయము. త్వరగా వద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 42. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా యోబుతో మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫెజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఎంత అద్భుతమైన గూఢార్థం! యోబు ముగ్గురు స్నేహితులు ఎలీఫెజు, జాఫరు, బిల్దదు యోబుతో రకరకాలుగా మాట్లాడిన, యోబును బాధ పెట్టిన, యోబును దిగులుకు గురి చేసిన, యోబు పుండుపైన కారం వేసినట్లుగా మాట్లాడినా కూడా దేవుని విషయాల్లో మాత్రము వారు మాట్లాడిన ప్రతి మాట, కనీసం యోబు భార్య అయినా ఏమనిందో తెలుసా? దేవుణ్ణి ఒక్కసారి దూషించి మరణముఖమ్మనింది. కానీ యోబు ముగ్గురు స్నేహితులు యోబు విషయంలో అనాలోచనతో మాట్లాడినా కూడా దేవుని విషయంలో మాత్రం ప్రతి అక్షరములో ప్రభువును గణపరిచాడు, ప్రతి అక్షరములో ప్రభువును గణపరిచాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా సేవకుడైన యోబు పలికినట్లుగా యుక్తమైనది పలకలేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని కోసం ఏదో చేస్తున్నాం, దేవుని కోసం ఏదో మాట్లాడుతున్నాం, దేవుని కోసం ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు, ప్రతి మాట ప్రతి ప్రవర్తన లెక్కలోనికి వస్తుంది. బీ కేర్ఫుల్, గాడ్ ఇస్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. దేవుడు దహించు అగ్ని. ఈ రోజున ఉన్నటువంటి తాత్కాలిక భక్తి జీవితం, ఉదయ కాలంలో దేవుడి మాట ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఒక్కసారి నేను చేసిన ప్రసంగాలని గుర్తు చేసుకున్నా, ప్రభా నా జీవితంలో ప్రసంగాలుగే ఉన్నాయా లేదా నా ప్రవర్తనగా ఉందా, ఒక్కసారి నన్ను సరిచేయి ప్రభువా. దేవుని గురించి మాట్లాడిన ప్రతి మాట ఎలీఫెజు, జాఫరు, బిల్దదు ఉన్నతమైనదిగా ఘనమైనదిగా దేవుని నామమును పైకెత్తే విధంగా మాట్లాడినా కూడా ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మీరు యుక్తమైనది పలకలేదు. పైగా ఏమైందో తెలుసా? నా కోపము నీ మీద మండుచుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని కడిగేది, దేవుని యొక్క వాక్యం మనల్ని పరీక్షించేది. దేవుడు రెండంచెలు గల వాడిగల ఖడ్గం. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి? యోబు మాటలాడినట్టుగా మీరు మాట్లాడకపోవడం కాకుండా మీరు ఒకవేళ నన్ను గురించే గొప్పగా మాట్లాడినా కూడా నా కోపము నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచుంది. ఎందుకో తెలుసా? భయంకరమైన కష్టాల్లో, భయంకరమైన వేదనల్లో, భయంకరమైన పుండు కురుపులతో చిల్ల పెంకులెత్తి గోక్కుంటూ ఉన్నాడు. అయినా కూడా నా సేవకుడైన యోబు ఒక్క విషయంలో కూడా నోటి మాటతో కూడా ఏం చేయలే, పాపం చేయలే. కష్టాల మధ్యలో మాటలు కాపాడుకున్నాడు, వేదనల మధ్యలో ప్రవర్తన కాపాడుకున్నాడు. అమ్మా నాతో నీకేం పని, అంతమంది జనసమూహంలో వివాహంలో ఇన్సల్ట్ చేసినా కూడా నాతో నీకేం పని, నువ్వు ఊరుకో అన్నట్లుగా మాట్లాడిన కూడా మరియా వినయముతో పరిచర్యను ఇతరులకు అప్పగించింది. దట్ వాస్ ద హార్ట్ వినయం. ఉందా ఈ హృదయం నీకు? ఆ శక్తి 10 మంది కుమారులు ఒకే రోజు ప్రభు తీసేసుకున్నా కూడా యోబయ్యో నా దేవుడు నా కుమారులను తీసేసుకున్నాడు, 10 మంది బిడ్డలను దేవుడు తీసుకున్నాడు, 7 మంది కుమారులను, 3 కుమార్తెలను ఒకే రోజు ప్రభు తీసేసుకున్నా కూడా అయ్యో ఎంత అన్యాయం చేసావు ప్రభువా, ఎంత కీడు చేసావు ప్రభువా, ఇందుకని నీతిమంతుడిగా జీవించిందని దేవుణ్ణి మాట్లాడాలి. పైగా ఏమన్నాడు తెలుసా? యోబు నా విమోచకుడు, సజీవుడు, మై రెడీమా లేవు. కారణం
నా కుమారులందరూ చనిపోయినా కూడా, నా కుమారులందరూ మృతులైపోయినా కూడా, నేను నా ప్రభువును గురించి ప్రకటించడంలో ఆసక్తి కలిగి ఉన్నాను. నా విమోచకుడు సజీవుడు. ఒకవేళ ఆయనే నాకు ఈ బాధలను ఆపాదించినా కూడా, ఈ వ్యాధులను ఆయనే నాకు అనుమతించినా కూడా, నీతిగా జీవించి యోబు ఎంత గొప్ప పరిశుద్ధుడో తెలుసా? కన్యకులను కూడా కళ్ళెత్తి చూడండి. కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చూచిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? సర్వశక్తిని స్వాస్థ్యము ఏమవుతుంది? అంత గొప్ప పరిశుద్ధుడు, పవిత్రుడు, దేవుడి ఇన్ని కష్టాలకు, దేవుడి ఇన్ని ఇంత వేదనకు, దేవుడి ఇంత భయంకరమైన పరిస్థితులు అనుమతించిన కూడా యోబు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇంకా దేవుని గురించి నేను చెప్పలేను, ఇంకా దేవుని గురించి నేను మాట్లాడలేను అనుకొని పరిచర్య నిలిపేయడంలా ఆసక్తిని చూపిస్తున్నాడు. మై రిడీమర్ లివ్స్. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మలో ఎప్పుడు కూడా తీవ్రత. నాకు ప్రభు ఉద్యోగం ఇచ్చినా ఇకపోయినా నా ప్రభు నేను ప్రకటించాలి, పరిచర్య కొనసాగించబడాలి. వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్ మే కమ్, వాట్ ఎవర్ ద పొజిషన్స్ మే కమ్, వాట్ ఎవర్ ద పాత్స్ మే ఐ గో, నేను ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా ఐ వాంట్ టు ప్రొక్లైమ్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం ప్రకటించబడాలి. దేవుడు నాకు మేలు చేసినందుకు నేను చెప్పడంలా, దేవుడు నాకు కీడే చేసినా కూడా మై రిడీమర్ లివ్స్. దేవుడు సజీవుడు. ఆసక్తి విషయంలో మాంతిలు కావద్దు. ఆత్మలో ఎప్పటికీ తీవ్రత. ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన అమ్మా నాతో నీకేం పని, ప్రభు మాటలను కూడా ఈ పరిచర్య ఇంతటితో ఆగడానికి వీల్లేదు, పరిచారకుల దగ్గరికి వెళ్ళింది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఎందుకంటే నేను తెల్లయినా, ఆయన నా ద్వారా చేయకపోయినా, నేను లోకస్తురాల్లాగా నా మాటే వినలేదు, ఇంకా మీ మాట పెద్ద వింటాడా అని నేను మాట్లాడే దానికి కాదు. ఏ విధము చేతనైనను కూడా భూమి మీద ఆయన కార్యాలు జరగాలి. ఏ విధము చేతనైనా ఇక్కడ కొందరు రక్షించబడాలి. ఏ విధము చేతనైనా కూడా ఈ సూచక్రియల వలన కొంతమంది విశ్వాసం బలపరచబడాలి. ఏ విధము చేతనైనా కూడా కొందరు రక్షించబడాలి. 10 మంది ఒకే రోజు తీసేస్తే యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునికి ఏం కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. అంటే ప్రభు అన్నీ తీసేసినా కూడా ఆరాధన చేసే పరిచర్య మాత్రం ఆపేయడం లేదు యోబు గారు. దేవునికి స్తోత్రం. మేలు చేసినప్పుడు దేవునికి స్తోత్రం అని అందరూ చూపిస్తారు ఆసక్తి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తీసుకున్నాడు అయినా స్తోత్రం. ఆయన ఒకవేళ తీసేసినా కూడా ఈ ఆరాధించడం మాత్రం, ఈ పరిచర్య నేను ఆపను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ విధము చేతనైనా కూడా కొందరు రక్షించబడాలి. ఐ వాంట్ టు సేవ్ సమ్వన్, సో ఐఎమ్ బికమింగ్ లైక్ ఎనీథింగ్ వాట్ ఎవర్ దే ఆర్. వాళ్ళు ఏ రీతిగా ఉన్నారో ఆ రీతిగా నేను మారిపోవాలి. పరిచారకుల దగ్గరికి వెళ్ళి పరిచర్యను అప్పగించింది ఆయన మీతో చెప్పున్నది. నీకు ఈ ఆసక్తి ఉందా? నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో ఈ ఆసక్తి ఉందా? ఎంతో మంది నువ్వు కొలీగ్స్ ఉన్నారు, ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో మంది క్లాస్మేట్స్ ఉన్నారు, ఎంతో మందిని రక్షించావు. ప్రభు గురించి మాట్లాడాలంటే దమ్ము నీకు లేదు. కారణం ఆత్మాభిషేకం లేదు, ఆత్మలో తీవ్రత లేదు. కొత్త బట్టలు వేసుకొని ప్రపంచంలో అందరూ అన్ని పండుగలకు, వారి వారి పండుగలకు కూడా మనలాగా అన్నీ చేసుకుంటారు. మనమేం కొత్తగా ఏం చేసేది ఏం లేదు. దేవునికి కావాల్సింది ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగిన వారు. ఇది నాన్న దేవునితో మాట్లాడుతున్నాడు. ఇట్లు ఈ విధమైన ఆసక్తి నీ జీవితంలో ఉందా? ఆత్మ దేవుడు అడుగుతున్నాడు. పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి. అది నాకు అవమానమైన పర్వాలేదు, నేను బలహీనుడైపోయినా పర్వాలేదు, నా స్టేటస్ పడిపోయినా పర్వాలేదు, నా స్టాండర్డ్స్ పడిపోయినా పర్వాలేదు. ఏ విధము చేతనైనను, నేను బలహీనుడును కాబట్టి బలహీనుడుగా ఉన్నాను కాబట్టి బలహీనులందరూ నా వైపుకు తిరిగి ఆకర్షించుకుంటారు అనలా. బలహీనులకు బలహీనుడుగా మారా. ఎందుకు నా స్టాండర్డ్స్ తగ్గించుకున్నాను? ఎందుకు నా యొక్క స్టాండర్డ్స్ పడిపోయింది? కేవలము ఏ విధము చేతనైననో కొందరిని రక్షించాలి. దేవుడు కాస్తో కోస్తో నీ క్యాడర్ నీ స్థితి మారగానే మన అన్నీ మారిపోతూ ఉంటాయి. ప్రార్థన.
పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మరొకసారి నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా ఈ కార్యక్రమాన్ని ఎందరైతే శ్రద్ధగా వీక్షించారో వారందరి జీవితాల్లో వెల్లడైన నీ వాక్యం నీ మాటలు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలింపచేయమని బహుగా దీవించమని వాక్యములో స్థిరపరచమని తగు రీతిగా జీవించే కృప వాక్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తిరుపతి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిగల శ్రేష్టమైన నామంలో మీకు మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ తిరుపతి నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు జరిగేటువంటి ఆరాధనలో మీలో ఎవరైనా ప్రేరేపించబడినట్లయితే తప్పక రండి, కలుసుకోండి. నిశ్చయముగా దేవుని దీవెనలను పొందుకోండి. శక్తివంతమైన ఆరాధన, జీవితాలను మార్చే సందేశాలు, సాక్ష్యాలు మరెన్నో. కలిసి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఇందిరా మైదానం, ఇందిరా మైదానం వెనుక వినాయక నగర్ కాలనీ తిరుపతి. గాడ్ బ్లెస్ యు.